वेलकम आवर एमएसडी वर्ल्ड फैमिली मेंबर्स टू दुबई गोल सोक इधी डेरा दुबई लो उंदी इकड़े गोल सोक मोत्तम वीधि निंडा एंटे फुल गोल्ड अन्नमाट अन्नी गोल शॉप्स उंटाई रेंडु वैपुला गोल शॉप्स उंटाई मोत्तम ఇంకా మొత్తం గోల్డ్ 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 అనమాట. ఈ వీడియో బంగారం ప్రియులకైతే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట. ఎందుకంటే అసలు కళ్ళు ఓపెన్ చేసుకుని చూడాలి, అసలు కళ్ళు ఏదంట మిలిమిట్లు కొలిపినట్టు ఆ బంగారం మెరిసిపోతూ ఉంటుంది దగదగా. ఇదంతా ఇక్కడ గేట్ నెంబర్ 1 దగ్గర ఉన్నాము. గేట్ నెంబర్ 1 దగ్గర ఎంట్రన్స్లోనే ఒక ఫేమస్ షాప్ అనమాట. అంటే షాప్ ఫేమస్ ఎందుకయిందంటే అందులో ఉన్న జ్యువెలరీ బట్టి. ఇక్కడ ఏంటంటే వరల్డ్స్ ఫేమస్ బిగ్గెస్ట్ రింగ్ ఉంది. ఇదేంటంటే 58 కేజెస్ ఆఫ్ గోల్డ్తో తయారు చేసింది. అది కూడా అందులో ఒక స్టోన్స్ ఉంటాయి. ఈ స్టోన్స్ అన్నీ ఏంటంటే చాలా ప్రెషియస్ స్టోన్స్. ఓన్లీ స్టోన్స్ వెయిటే 5 పాయింట్ కన్నా ఎక్కువ గ్రామ్స్ ఆఫ్ వెయిట్ ఉంది. ఈ ఓన్లీ స్టోన్స్ వెయిటే 5 గ్రామ్స్ కన్నా ఎక్కువ. సో ఇది గిన్నీస్ బుక్లో చోటు చేసుకుంది అనమాట. ఎందుకంటే వరల్డ్స్ బిగ్గెస్ట్ అండ్ ఏమంటాము ఎక్కువ హెవియెస్ట్ రింగ్ అనమాట. అందుకని ఇది ఇందులో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఉంది, చోటు చేసుకుంది. ఇదే కాకుండా ఇంకా ఇందులో మన ఈ గోల్డ్ సోక్లో గోల్డ్ షూస్ చూడొచ్చు. ఇంకా చాలా రకాల చైన్స్ ఇవి అవైతే కేజీల్ చైన్స్ మనం చైన్స్ వాడుకుంటాం కదా ఇంట్లో, ఒక స్టీల్ చైన్స్ అవి అంతే లాంగ్ చైన్స్ అన్నీ ఉంటాయన్నమాట. చూసారు కదా గోల్డ్ డ్రెస్ అనమాట. డ్రెస్ అదేవిధంగా బ్రాస్లెట్స్ బ్యాంగిల్స్ ఇవన్నీ అమ్మాయి వేసుకుంది. అండ్ ఆల్సో ఇంకో అమ్మాయి పక్కన ఉంది కదా, ఆ అమ్మాయి గోల్డ్ డ్రెస్ వేసుకుంది మొత్తం. అండ్ పక్కన ఒక ఫ్లవర్ వాజ్ ఉంది. ఫ్లవర్ వాజ్ మాత్రమే గోల్డ్ కాదండి, అందులో ఫ్లవర్స్ కూడా గోల్డే. ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఉందని చెప్పాయి కదా, ఇది సర్టిఫికెట్ అక్కడ డిస్ప్లే చేస్తున్నారు. అదేవిధంగా ఈ గోల్డ్ సోకులు ఉన్నటువంటి ఈ గోల్డ్ షూస్ అనమాట ఇవి, ఇవన్నీ కూడా మనం చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మీకు ఈ వీడియో గోల్డ్ నచ్చేవాళ్ళు అయితే ఇదిగో ఇది చూసారు కదా, ఇది నేను వేసుకుని చూశాను. ఇదే నేను అసలు చాలా హెవీగా ఉందనమాట, అసలు నేను మోయలేకపోయాను. ఇంకెంత పెద్ద పెద్ద జ్యువెలరీస్ ఇవన్నీ వాళ్ళు ఎలా మోస్తారో పాపం ఏమిటో నాకేం అర్థం కావట్లేదు. అయితే బంగారం ప్రియులైతే మాత్రం వీడియో వెంటనే లైక్ చేసేయండి, ఎందుకంటే మనకి ఇంకా ముందు ఎన్నో వీడియోస్ ఈ గోల్డ్ సంబంధించి ఇందులో ఉన్నవన్నీ నేను చూపించబోతున్నాను. అండ్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే వచ్చే గోల్డ్ వీడియోస్ చూడాలి కదా. చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ ట్యాప్ చేస్తారంటే వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నేను వీడియో పెట్టిన వెంటనే ఈ గోల్డ్ చూసి అంటే ఆనందించవచ్చు అనమాట. చూసారు కదా ఇవన్నీ రింగ్స్ ఎంత పెద్ద పెద్ద రింగ్స్ ఉన్నాయో, అదేవిధంగా ఇవి కూడా నెక్లెస్ హారాలు నెక్లెస్ అనాలో ఏమనాలో తెలియదు. నెక్ నుంచి ఉన్నాయి, కింద వరకు ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకుంటే నెక్ ఏమైపోతుందో ఏమిటో కూడా నాకు అర్థం కావట్లేదు. బట్ మీరు చూడడానికి అయితే చాలా బాగున్నాయి కదా, కన్నులు విందుగా ఉంది. అండ్ ఆల్సో పర్స్ అనమాట, ఇది పర్స్ కూడా గోల్డ్తోనే. చూడడానికి అయితే చాలా బాగున్నాయి కదా ఇవన్నీ. అసలు అంటే ఏంటంటే ఇక్కడ ఈ ఫస్ట్లో ఈ ఉన్న షాప్స్ అన్నీ కూడా ఇలా పెద్ద పెద్ద హారాలు పెద్ద పెద్ద నెక్లెస్లు పెద్ద పెద్ద బ్రాస్లెట్స్ అన్నీ హెవీగా ఉన్నాయన్నమాట. ఇదిగో షూ చెప్పాను కదా, ఇదే ఆ గోల్డ్ షూ. అండ్ అవి ముందున ఇంకా ఉన్నాయి కదా, ఇవన్నీ బ్రాస్లెట్స్ అనమాట. ఇంకా చూసారు కదా ఆ పక్కన ఉంది, అది గోల్డ్ బాల్ అనమాట. ఆ బాల్తో మరి ఏమాట ఆడుకుంటారో తెలియదు కానీ. అండ్ ఇవన్నీ అరేబియన్ డిజైన్స్ నెక్లెసెస్ అండ్ బ్రాస్లెట్స్ ఇవన్నీ కూడా నెక్లెసెస్ ఇవన్నీ మళ్ళీ నెక్లెస్ పెద్ద పెద్ద నెక్లెస్లు అవన్నీ అనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది ఈ వీడియో అనేది శాంపిల్ మాత్రమే, కానీ ఏంటంటే ఈ అరేబియన్ డిజైన్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా ఈ బ్రాస్లెట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు చూసేయండి. నెక్స్ట్ వీడియోలో మన డిజైన్స్ చూద్దాం. అంటే మనం ఇంత హెవీగా పెట్టుకోం కదా, ఏమో అంటే పెట్టుకోవాలనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు, అవి కూడా చూసేద్దాం. అంటే ఇవన్నీ అరేబియన్ డిజైన్స్ షాప్స్ చెప్పాను కదా, ఇలా కాకుండా మల్బార్ అదేవిధంగా జాయల్కాస్ అలా ఇవి ప్యూర్ గోల్డ్ ఇవన్నీ కూడా ఉంటాయి షాప్స్, అక్కడికి కూడా తీసుకెళ్ళి చూపిస్తాను. అయితే ఇవన్నీ ఇప్పుడు చూసేయండి ప్రస్తుతానికి. ఇందులో చూసారు కదా ఇది నెక్లెస్ నెక్లెసెస్ అండ్ పెద్ద పెద్ద హెవీగా ఉన్నాయన్నమాట. అదే
నేను ఒకటి వేసుకుని చూసాను, అది కూడా పెద్దది కాదు, చిన్నదే అనిపిస్తుంది. వీటితో కంపేర్ చేస్తే నాకు చిన్నదే అనిపిస్తుంది. అదే చాలా హెవీగా, అసలు మోయలేకపోయా అంటే ఇవన్నీ వేసుకున్న వాళ్ళు మోయగలరో లేదో తెలియదు, కానీ చూడడానికైతే మాత్రం చాలా చాలా బాగున్నాయి. అంటే ఎంత పెద్ద పెద్దవి ఇవన్నీ కూడా డిజైన్స్, అసలు డిజైన్స్ ఫినిషింగ్ కూడా అసలు చాలా బాగున్నాయి. అండ్ అంటే అంత హెవీగా ముద్దలు ముద్దలతోని ఎలా చేసేసినవి కదా ఇవి. కొన్ని అయితే 24 క్యారెట్స్తో చేసినవి కూడా ఉన్నాయి, అదేవిధంగా 22 క్యారెట్స్తో చేసినవి ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఆర్నమెంట్స్ అనేవి 24 క్యారెట్స్తోనే దొరుకుతాయి, 22 క్యారెట్స్తో దొరుకుతాయి, 21 క్యారెట్స్తో దొరుకుతాయి, 18 క్యారెట్స్తో కూడా దొరుకుతాయి అన్నమాట. అలా అన్ని క్యారెట్స్లో ఏది కావాల్సి అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అదేవిధంగా స్టోన్స్ డిఫరెంట్ 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 స్టోన్స్, ఇంకా ప్లెయిన్లో ఇన్ని వెరైటీస్ ఉంటాయని ఇక్కడ చూస్తేనే మనకు అర్థమవుతుంది అనమాట. ఇన్ని వెరైటీస్తో ఎలా డిజైన్ చేసుకోవచ్చు అని, ఎన్ని మంచి మంచి డిజైన్స్ అంటే చూసారు కదా ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి, ఫ్లవర్ డిజైన్స్, ఇవన్నీ రింగ్స్, అదేవిధంగా పెండెంట్స్ కానివ్వండి, రింగ్స్, బ్రాస్లెట్స్, నెక్లెస్లు ఎంత అంటే సూపర్గా ఉన్నాయన్నమాట. అసలు ఇవన్నీ అంటే బంగారం ఇష్టపడే వాళ్ళు అయితే తప్పకుండా చూడాల్సిందే ఇవన్నీని. ఇది ఎక్కడ ఉందంటే దుబాయ్లో, డేరా దుబాయ్ అనమాట. ఎలా అంటే ఒక్కొక్క పేరు ఉంటుంది కదా అలాగా, ఇది డేరా దుబాయ్ అంటేనే ఈ గోల్సూకి ఫేమస్. ఇది ఫుల్ ఈ స్ట్రీట్ నిండా ఏంటంటే ఫుల్ అన్నీ కూడా గోల్డ్ షాప్సే ఉంటాయన్నమాట, మొత్తం అన్నీ కూడా గోల్డ్ షాప్సే. ఆ గోల్డ్ షాప్స్ నిండా బంగారం, అసలు వీళ్ళకి ఉత్తినే వచ్చి పడిపోతుందేమో అని అనిపిస్తుంది నాకైతే. లేకపోతే ఇన్ని ఇన్ని అసలు ఇగో చూసారు కదా మొత్తం మొహం నిండా ఇవన్నీ కూడా అలా అనమాట. డ్రెస్సెస్ మీద వేసుకోవడానికి ఈ నెక్లెసెస్ కానివ్వండి, అసలు రింగ్స్, బ్రాస్లెట్స్, అంటే ఎన్ని మోడల్స్ ఉంటాయంటే ఆ మోడల్స్ ఇన్ని రకాలుగా తయారు చేసుకోవచ్చా అని అనిపిస్తుంది. చూసారు కదా పెండెంట్ ఎలా ఉందో, ఇది పెండెంట్ కాదు ఏమంట నెక్లెస్ వల్లాగా ఉంది. అంటే చాలా వెరైటీస్, హ్యూజ్ కలెక్షన్ దొరుకుతుంది ఇక్కడ. మనం కొనుక్కున్నా కొనుక్కపోయినా కానీ ఒకసారి వెళ్ళి చూడాల్సిందే ఎవరైనా సరే. నాకైతే అంటే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే మనం అన్నీ కొనుక్కోలేకపోవచ్చు కానీ చూడడానికైతే చాలా చూడడానికైతే బాగుంటుంది కదా. సో అదనమాట, ఎన్ని వెరైటీస్ ఇన్ని వెరైటీస్ ఉన్నాయి, అసలు ఇన్ని వెరైటీస్ చేయొచ్చని. అదేవిధంగా ఇప్పుడు మనకి ఈ ఆర్నమెంట్స్ తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు చూస్తే మాత్రం వాళ్ళు ఇంకా మంచి మంచి వెరైటీస్ ఇంకా మన ఇండియాలో కూడా చక్కగా తయారు చేయగలరు, ఎందుకంటే వాళ్ళకి కూడా కొత్త ఐడియాలు వస్తాయి కదా. సో ఒకవేళ అక్కడికి వెళ్ళి చూడలేకపోయినా ఈ వీడియో చూసినా సరే మన ఈ ఆర్నమెంట్స్ తయారు చేసిన వాళ్ళు వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇన్ని ఇవి చూసినప్పుడు ఇంకా మంచి మంచి ఐడియాస్ వస్తాయి, మంచి మంచి డిజైన్స్ సృష్టించగలుగుతాయి. Take my hand and let our fears go. Take me to your jungle where the rain is warm and the birds fly. Take me to your kingdom. Yeah, take me to the. Yeah, take me to the. Take my hand and let our fears go. Take
your jungle.